హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇరవై మూడవ రోజు ఇందులో కథలో భాగంగా సింహం కుందేలు కథను చెప్పదలుచుకున్నాను ఈ కథను మీకు చిత్రాల రూపంలో కూడా ఇస్తూ ఈ కథను స్టోరీ కార్డును కూడా మీకు డిస్క్రిప్షన్లో లింకును ఇస్తున్నాను ఆ లింక్ను డౌన్లోడ్ చేసుకుని ఆ కార్డులోని ఇంకా స్పష్టంగా చూస్తూ మీరు ఈ స్టోరీ చదవచ్చు సరేనా పిల్లలు అలాగే నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి చూడండి కథ చదువుతాను ఒక అడవిలో సింహం ఉండేది రోజుకు ఒక జంతువు సింహానికి ఆహారంగా పోయేది ఒకరోజు కుందేలు వంతు కుందేలు కావాలనే లేటుగా సింహము గుహకుపోయింది సింహం కోపంగా ఏమి ఇంత లేటు అయ్యింది అడిగింది దానిలో వేరే సింహం తినబోయింది దానిని తప్పించుకు రావడం వల్ల లేట్ అయ్యింది అంది కుందేలు ఓ అలాగా దానిని చూపించు అంది సింహం కుందేలు ఒక బావి వద్దకు పోయి అందులో ఉంది చూడు అంది సింహం బావిలోకి చూసింది తన నీడను చూసి వేరే సింహం అని ఎగిరి దూకింది బావి నుంచి బయటికి రాలేక సింహం చనిపోయింది జంతువులన్నీ సంతోషించాయి కథ విన్నారుగా పిల్లలు అపాయంలో చక్కని ఉపాయంతో కుందేలు బయటపడింది అదేవిధంగా మీరు కూడా అపాయంలో ఎక్కువగా గాబరా పడకుండా ఉపాయాన్ని ఆలోచించడానికి ప్రయత్నించాలి అయితే శరా మామూలుగానే కృత్యాలన్నీ చేయాలి ఓకేనా ఈ కృత్యాలు మీకు తెలిసినవే కనుక మీరే చేసి మరికొన్ని అను దీనికి అనుబంధంగా మరికొన్న కృత్యాలు తయారు చేసి బొమ్మలు కూడా గీసి మీరు మీ నోట్బుక్కుల్లో భద్రపరుచుకోవాలి అంతేకాకుండా వీటిని మీరు మీ గ్రూపుల్లో షేర్ చేసి పోటీల్లో కాంటెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఈ స్టోరీ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీని అందరికీ షేర్ చేయండి అలాగే ఇక్కడ ఆరు కృత్యాలు ఎవదల్సి ఇచ్చాము వాటిని కూడా చూసి చక్కగా చేయండి ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్